వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. తన తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో ఇంటి ముందే గంటల తరబడి వెయిట్ చేశారు. ఈ ఘటనపై ఆయన భార్య దువ్వాడ వాణి స్పందించారు. విలువలతో రాజకీయాలు చేస్తున్నామన్నారు. తన భర్త శ్రీనివాస్ వల్ల ఆమె కుటుంబానికి అన్యాయం జరుగుతుందని, పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. నిన్న మా పిల్లలు అక్కడికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. మేము వస్తున్నామని కూడా పిల్లలు మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. పలాసలకు కూడా ఒకసారి వెళ్ళారు వాళ్ళ ఫాదర్కి కలడానికి. ఎందుకంటే పిల్లలకు మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్తోని. ఆయన ఏం జరిగిందో, ఎవరు ట్రాప్లో పడిపోయారో, ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది, సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత సమస్య అని చెప్తున్నారా, ఏం సమస్య? ఇది పార్టీ సమస్య కూడా ఉందండి. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలోనే, అధిష్టానం దృష్టిలో కూడా, పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను. ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను. ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి. ఆవిడ చాలామందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది. చాలామంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది. చాలామంది కోలాటము డ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన, ఈ బయటికి డ్యాన్స్ అని పెట్టి ఇంటిలోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ. నిన్న ఎమ్మెల్సీ దువ్వాడ సత్యమని వాణి ఆరోపణలకు మాధురి స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నారు. తాను దువ్వాడ శ్రీనివాస్ కలిసే ఉంటున్నామని మాధురి చెప్పారు. ఆత్మహత్య చేసుకోబోయిన తనను చేరదీశారని, తను ఏ దిక్కు లేక ఆయనకు దగ్గరయ్యానని అన్నారు. ఇక అన్నీ కుదిరితే ఇద్దరం పెళ్లి చేసుకుంటామని మాధురి తెలిపారు. చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 ఇయర్స్లో శ్రీనిగర్ చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో, చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలామంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీనిగర్ని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను అవన్నీ ట్రాప్ చేయలేదు. ఏమండి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అంత లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి. దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ. ఎందుకండి కబుర్లు? ఎవరు ఇప్పుడు ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీన్ గారిని ట్రాప్ చేశారని. శ్రీన్ గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము, శ్రీన్ గారు ఒక షర్టు బనియంతో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని, ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10-15 లాక్స్ శాలరీ వచ్చేది, మా మాయగారు వెల్ సెటిల్డ్. సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముందండి సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్నపిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ఆ ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా. ఈ 2 ఇయర్స్లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు, ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు, అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్లో లేను. నేను నాకు తెలిసింది ఏమంటే 2 ఇయర్స్గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే, నడి రోడ్డు మీద ఉంటే